రైట్, భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి పండుగ ఉత్సవం అనేది ఈరోజు స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు చాలా భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా వినాయక గణేశుడిని పూజిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర విషయానికి వస్తే మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకొస్తాడు. అక్కడ ఖైరతాబాద్ గణేష్ ఎన్ని అడుగులు ఉంటాడని చూస్తే, మరోవైపు బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి వేలంపాటలో ఎంత అమౌంట్కు దక్కించుకుంటాను అనేది ఆసక్తిగా చూస్తుంటారు భక్తులు. ముఖ్యంగా లాస్ట్ టైం 2023లో 27 లక్షలకు దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డితో మనం ప్రజెంట్ ఉన్నాము. అన్న నమస్తే. లాస్ట్ టైం బాలాపూర్ లడ్డు చాలా కీలకం, దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తారు భక్తులు. అంటే పోటీ పడుతుంటారు, లడ్డు మాకు కావాలి మాకు కావాలి అంటూ వేలం పాడుతుంటారు. లాస్ట్ టైం 27 లక్షలకు మీరు లడ్డును దక్కించుకున్నారు, అంటే ఎట్లా ఉండేది ఆ లడ్డును దక్కించుకున్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ముందుగా V6 ప్రేక్షకులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2022లో నేను ఫస్ట్ వేలంపాటలో పాల్గొననికే ఫస్ట్ ఆసక్తి చూపాను. 2022లో వేలంపాటలో నా పేరు నమోదు చేసుకొని వేలంపాటలో పార్టిసిపేట్ చేశాను. 26,40,000 రూపాయలలో నేను మధ్యలో ఆగిపోయాను. అది అనూహ్యంగా అక్కడ బాలాపూర్ వాసులకి రావడం జరిగింది. వంగేటి లక్ష్మారెడ్డి అన్నగారికి మళ్ళా సంవత్సరం నేను మళ్ళీ అదే విధంగా పార్టిసిపేట్ చేశాను. ఈసారి మనకు ఎందుకు రాదు లడ్డు, భగవంతుడి మీద భారం వేసి మనం లడ్డు వేలంపాటలకు ఎట్లయినా పాల్గొని ఈ లడ్డు ఎట్లయినా కవిసం చేసుకోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళొకసారి 2023 వేలంపాటలో పాల్గొనడం జరిగింది. అనూహ్యంగా 27 లక్షల రూపాయలు నాకు దక్కడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఆ సెకండ్ టైం పాల్గొనడము, ఆ 27 లక్షలు దక్కడము నాకు ఇంకోటి అక్కడ నెలకొల్పి కూడా ఎన్నో అదేదో ఉండరంటే అక్కడ ఇన్ని ఏళ్ళైందని అది కూడా నాకు కలిసి రావడము, భక్తి శ్రద్ధలతో ఆ లడ్డు నాకు కైవసం చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. ప్లస్ నేను ఈరోజు వ్యాపారంలో కూడా స్థిరంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. భార్య పిల్లలతో అందరి సమక్షంలో బాలాపూర్ లడ్డు తీసుకోవడం జరిగింది. అంటే లడ్డు తీసుకున్న అంటే పాట వేలం పాట పాడినప్పుడు నుండి అక్కడ నుండి ఇక్కడికి లడ్డును తీసుకొచ్చే క్రమంలో కానీ, అంటే ఆ లడ్డు తీసుకొచ్చిన తర్వాత మీ ఏమైనా పంట పొలాలు అంటే పంట పొలాలు కానీ ఇతరులకు ఏమైనా పంచిపెట్టారా? మీరు చూడండి, ఇక్కడ మా దగ్గర రాగన్నగూడ విలేజ్ అని ఉంటుంది. ఇక్కడ వినాయకుని టెంపుల్ అని చాలా ఫేమస్. బేసిక్గా మేము వినాయక భక్తులం. ఇక్కడ నేను అక్కడ దాదాపు 3,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ లడ్డు. ఒకరి కాదు, ఇప్పుడు పంట పొలాల్లో చల్లడం అంటే పంట పొలాలు ఏదో కొద్ది గేసాం కానీ ప్రతి భక్తునికి మన లడ్డు ప్రసాదం పంచడమే మన ధ్యేయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లడ్డు ప్రసాదం నా ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వారందరికీ చేరిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత అంటే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది, అంటే దరఖాస్తులు కూడా తీసుకుంటున్నామని బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ వేలంపాటలో పాల్గొంటున్నారా మీరు? షూర్. ఈసారి కూడా నేను లడ్డు వేలంపాటల్లో నా పేరు కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా వేలంపాటలో నేను ఆసక్తిగా ఉన్నాను. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వేలంపాటలో వస్తారని నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఈసారి ఒక 3-4 మెంబర్స్ కూడా వాళ్ళ పేరు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా అంటే ఎలాంటి ప్రయోజనాలు మీరు లడ్డు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సంవత్సర కాలంలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే లడ్డు తీసుకున్న తర్వాత ఏమైనా మంచి కార్యక్రమాలు కానీ మీరు చేపట్టడం కానీ మంచి కానీ మీకేమైనా జరిగిందా? చూడండి, ఇప్పుడు వినాయకుడు అంటే ఖైరతాబాద్, ప్రపంచం ఖైరతాబాద్ వైపు వినాయకుని చూస్తారు. అదే ప్రపంచం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదానికి ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ లడ్డు ప్రసాదం తీసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది. కాబట్టి అందులో భక్తులు ఎంతోమంది వస్తుంటారు. నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఏం చెప్పగలుగుతాం, మనసు ప్రశాంతత ఆరోగ్యం ఈ రెండు ఉంటేనే కదా మిగతా అన్నీ మనకు వచ్చేటి. కాబట్టి భగవంతునికి మనం 100 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకు రిటర్న్ మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తాడు. కాబట్టి దానివల్ల అంత మంచి జరుగుతుంది. ఇట్లా మంచి జరిగిందని నేను చెప్పలేను కానీ సో హ్యాపీ. ఈ లడ్డు దక్కించుకున్న దయానంద రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, ఎప్పటికైనా మనకు దేవుడిని మేమెత్తుకుంటే మమ్మల్ని దేవుడు ఎత్తుకుంటాడు అన్నట్టుగా దయానంద రెడ్డి. అంటే 2023లో అంతకుముందు కూడా పాల్గొన్నాడు, తర్వాత సెకండ్ టైం 2023లో మాత్రం 27 లక్షలకు లడ్డును వేలంపాటలో దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 9 రోజులు ఈ ఉత్సవాలు అయితే ఏమంటాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటా, వేలంలో కూడా పాల్గొంటా అంటూ కూడా లాస్ట్ టైం లడ్డును దక్కించుకున్న దయానంద రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అనిల్ V6 న్యూస్ బడంపేట నుండి.